ఈరోజు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్మిక విభాగం టీఎన్పీసీ రాష్ట్ర టీఎన్పీసీ పిలుపు మేరకు కడప జిల్లా ప్రొద్దుటూరులో టీఎన్పీసీ ఆధ్వర్యంలో నాలుగు అంశాలపైన స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలని భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఖజానా ఈ రాష్ట్ర ప్రభుత్వం వాడుకున్న నిధులను వెంటనే విడుదల చేయాలని భవన నిర్మాణ కార్మికులు ఏదైతే వాళ్ళ పిల్లల కోసము కాన్పులకైతేనేమి చావులకైతేనేమి పెళ్లిళ్ళకైతేనేమి వాళ్ళ సంక్షేమం వాళ్ళ హక్కుల కోసం అప్లై చేసుకున్నటువంటి నిధులు ఇవ్వకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వము రెండు సంవత్సరాల నుంచి కార్మికులను చాలా బాధ పెడుతుంది చాలా ఇబ్బంది పెడుతుంది దాని మీద నాలుగో అంశము అవుట్ సోర్సింగ్ కార్మికుల జీతాలు పాదయాత్రలో మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఆ జీతాలు పెంచాలని ఈ నాలుగు డిమాండ్లతో టీఎన్పీసీ డిమాండ్ చేస్తూ ఈరోజు ప్రొద్దుటూరు శివాలయం సెంటర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఒకటే కోరుకుంటున్నాం అయ్యా మేమేం కొత్తగా అడగడం లేదు మీకు కానీ మీ ప్రభుత్వానికి కానీ మీ పార్టీకి కానీ అందరికి కానీ మీరు ఏవైతే పాదయాత్రలో హామీలు ఇచ్చారో కార్మికుల పక్షాన కర్షకుల పక్షాన రైతుల పక్షాన ఉంటామని చెప్పి ఆ హామీలు నెరవేర్చామని ఈరోజు ఈ ప్రజాస్వామ్యంలో ఈ సెంటర్ నుంచి ఈ ప్రభుత్వం అడుగుతున్నాం లేకపోతే మీరు వెంటనే దిగిపోండి మీకు ఈ ప్రభుత్వం మీకు చేత కాకపోతే మీరు పరిశ్రమలు స్థాపించకపోతే కార్మికుల సమస్యలను పరిష్కరించకపోతే వెంటనే దిగిపోవాలని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కోరుకుంటూ ఖచ్చితంగా కడప జిల్లాలో మీరు కొత్త పరిశ్రమలు స్థాపించేంత వరకు కార్మికుల సమస్యలు పరిష్కరించేంత వరకు టీఎన్పీసీ కార్మికుల పక్షాన ఉంటుందని తెలియజేసుకుంటున్నాను.